విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ కేంద్రంలో అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు అరకొరక పౌష్టికాహారం అందిస్తున్నారని పూర్తి స్థాయిలో పౌష్టికాహారం ఇవ్వటం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇదే విషయాన్ని అంగన్వాడీ టీచర్ను అడిగామని మాకు వచ్చిన స్టాక్ మొత్తం సెంటర్లో నమోదైన అందరికీ పంచిపెడుతున్నామని అంగన్వాడీ టీచర్ చెప్పారని తెలిపారు. ఇకనైనా సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి నెల నెల మాకు రావాల్సిన పౌష్టికాహారం ఇప్పించుటకు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. పెరుగుట గ్రామము మా పిల్లల్ని అంగన్వాడిలో చేర్చాము. అవి నెల నెల కావాల్సిన గుడ్లు పాలు బియ్యం అరకేజీ నూనె కందిపప్పు తక్కువ వస్తున్నాయి. అలాగని టీచర్ని అడిగితే పై అనంతగిరి నుంచి సరుకు ఇంతే వస్తుందమ్మా అందుకే ఇంతే ఇస్తున్నాము అని చెప్పారు. అడిగితే ఇకపై పై అధికారులకి మాకు పూర్తిగా అందవలసిన సరుకు ఇప్పించాలనేసి కోరుకుంటున్నాం. పెదకోట గ్రామం అండి. మా పిల్లల్ని అంగన్వాడిలో పంపించాము. మాకు రావాల్సిన గుడ్లు నెలకు 10 గుడ్లు వేస్తున్నారు. బియ్యం మాత్రం నెలకు 3 కేజీలు బియ్యం అరకేజీ నూనె కేజీ కందిపప్పు వేస్తున్నారు. మాకు రావాల్సింది రాలేదని మేడం అడిగితే మాకు పైన స్టాక్ అంతే వస్తుందమ్మా అని చెప్పారు. మా ఎందుకో పైన అధికారుల గురించి అధికారులను మమ్మల్ని మా స్టాకు నెలకు ఎంత వస్తుంది అంత పంపించమని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.